న్యాయస్థానం పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒక 6 నెలల పాటు వరలక్ష్మి మరియు విష్ణువర్ధన్ వాళ్ల పిల్లలైన వైష్ణవి వెన్నెలతో కలిసుంటూ వాళ్ల బాగోగులు చూసుకోవాలని కోర్టు నిర్ణయించడం జరిగింది. ఈ 6 నెలల వ్యవధిలో కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు చేసినట్టు తెలిసినా వాళ్లకి పిల్లల బాధ్యత రద్దు చేసే అధికారం కోర్టుకుంటుంది. ఆ విషయాన్ని నిరంతరం వరలక్ష్మి విష్ణువర్ధన్లు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరియు ఈ 6 నెలల పాటు వరలక్ష్మి మరియు విష్ణువర్ధన్ వైష్ణవి వెన్నెలతో కలిసుండవలసిందిగా కోర్టు వారి ఆదేశం. ఇప్పుడు 6 నెలల పాటు విష్ణుగారితో కలిసుండాలా? ఇప్పుడు 6 నెలల పాటు వరలక్ష్మితో ఎలా కలిసుండాలి? వెన్నెలా, ఆఖరికి మనం అనుకున్నదే సాధించాం. ఇది సగం సక్సెసే వైష్ణవి. ఇప్పటికీ అమ్మ నాన్న 6 నెలలు కలిసుండే అవకాశం దొరికింది. కానీ ఆ తర్వాత కూడా కలిసుండేలా పరిస్థితులు మారాలి. అది కూడా నిజమే వెన్నెలా, కానీ ప్రస్తుతానికి సగం సక్సెస్ సాధించేశాం కదా. పూర్తి సక్సెస్ కూడా వస్తుందిలే. ప్రస్తుతానికి ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. విష్ణుగారు, వరలక్ష్మి గారు, కోర్టు తీర్పు విన్నారుగా. ఈరోజు నుంచి 6 నెలల పాటు మీ ఇద్దరూ మీ పిల్లలతోనే కలిసుండాలి. ఈ 6 నెలల తర్వాత పిల్లలు ఎవరి పేరు చెబితే పిల్లల బాధ్యత వాళ్లకే దక్కుతుంది. ఇకపై పిల్లల్ని ఎవరు దక్కించుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంది. అమ్మా వైష్ణవి, వెన్నెల, బాగా చదువుకోండమ్మా ఇద్దరూ. ఆల్ ది బెస్ట్.